हेलो एवरीबॉडी वेलकम टू आवर चैनल कलरफुल ब्राइट का वेजिटेबल जुकीनी अंडी मन इप्पुडु जुकीनी तो एला केक चेसुकोवालो चूद्दाम चाला टेस्टी चाला हेल्दी अंडी अंदुकनी पिल्लल की इट्ला चेसि पेडिते मंचिदी जुकीनी नी कूडा एला इंक्लूड चेस्ते इप्पुडु मनकु अन्नी सूपर मार्केट्स लो दोरुकुतुंदि जुकीनी इदि इक्कड इंडिया लो कूडा सो मीरु एंटंटे जुकीनी तेच्चुकोनी इला केक चेसुकोवच्चु लेकपोते नूडिल्स चेसुकोवच्चु अन्नी चेसुको अला वेरैटीस चाला उन्नायि चेसुकोवच्चंडि सो नेनु ఎప్పుడు జూడిల్స్ కూడా చేస్తుంటాను వీటితో సో మనం జుకీనీని గ్రేట్ చేసుకుంటూ ఉన్నాం దీని యొక్క చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి ఇది మనకి డైజెషన్కి హెల్ప్ చేస్తుంది యాంటీ ఆక్సిడెంట్స్ ఐ విజన్ని కూడా చక్కగా ఇంప్రూవ్ చేస్తుంది దాని గురించి మీకు నేను డీటెయిల్గా చెప్తూ ఉంటాను సో ఇప్పుడు మనం అలా గ్రేట్ చేసుకొని పక్కన పెట్టేసుకొని ఒక 1 కప్ ఆఫ్ షుగర్ తీసుకొని మనం మిక్సీలో వేసుకొని దాని పౌడర్ చేసుకున్నాము ఆ తర్వాత ఏంటంటే నా దగ్గర పిస్తాచియోస్ అను ఆల్మండ్స్ ఉన్నాయి వాటిని నేను తీసుకుంటున్నానండి వీటన్నిటిని రఫ్గా చాప్ చేసుకుంటాను ఆల్మండ్స్లను పిస్తాచియోస్ని ఈ తర్వాత మన కొంచెం షుగర్ని కూడా తీసుకొని 1 కప్ షుగర్ తీసుకొని పౌడర్ చేసుకొని ఇప్పుడు 2 ఎగ్స్ తీసుకొని 2 ఎగ్స్ని నేను క్రాక్ చేసుకొని ఒక బౌల్లో వేసుకుందాం ఒక బౌల్లో వేసుకొని దాని విస్కర్ సహాయంతో బాగా విస్క్ చేసుకుంటూ మన షుగర్ పౌడర్ని వాటి ఇంగ్రీడియంట్స్ అన్నింటినీ మిగతా వాటిని కలుపుకుందాం సో ఇప్పుడు జుకీనీ ఏంటి అంటే మనకి హెల్త్ బెనిఫిట్స్ ఇది ఏజ్ని స్లోయింగ్ చేస్తుంది ఎనర్జీని బూస్ట్ చేస్తుంది వెయిట్ లాస్కి చాలా బాగా హెల్ప్ చేస్తుంది దీంట్లో ఐ హెల్త్ని ఎందుకు ఇంప్రూవ్ చేస్తుంది అంటే దీంట్లో జియాక్సాంథినిన్ లూయితిన్ అను విటమిన్ సి బీటా కెరోటిన్ ఉంటాయి మ్యాంగనీస్ ఉంటాయి ఇవన్నీ మనకి చాలా బాగా హెల్ప్ చేస్తాయి ఏజ్ రిలేటెడ్గా వస్తాయి కదండి గ్లుకోమా క్యాట్రాక్ట్ అవన్నీ అండ్ మాస్క్యులర్ డిజనరేషన్ వస్తుంది కదా మాక్యులర్ డిజనరేషన్ వస్తుంది కదా వాటన్నిటి కూడా జుకీనీ మన ఫుడ్లో వేసుకొని అలవాటు చేసుకుంటుంటే ఆ సీజన్లో దొరికినప్పుడు తింటే చాలా మంచిది ఇప్పుడు షుగర్ పౌడర్ వేసుకొని బాగా కలిపేసుకుందామండి గ్రాడ్యువల్గా దీని తర్వాత మనం మన హాఫ్ కప్ ఆఫ్ ఆయిల్ తీసుకుంటున్నాం దీనికి అంతకన్నా అవసరం లేదు హాఫ్ కప్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్ తీసుకోవచ్చు లేదు అంటే మీరు ఘీ తీసుకోవచ్చు లేదంటే ఆలివ్ ఆయిల్ తీసుకోవచ్చు చాయిస్ మీ ఇష్టం అండి ఏదైనా హాఫ్ కప్ తీసుకొని దాన్ని కూడా వేసుకొని బాగా కలిపేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ చూసుకుందాం ఏంటి అంటే ఫ్లార్ తీసుకోవాలి ఆల్ పర్పస్ ఫ్లార్ అంటే అదేనండి మనం మైదా తీసుకుందాం అది 1 కప్ మైదా మనం ఇప్పుడు ఒక జల్లెడ సహాయంతో దాన్ని సీవ్ చేసుకుందాం సీవ్ చేసుకుంటే అది కిందకి పడినప్పుడు చక్కగా బాగుంటుంది అందుకని దాంట్లో ఒక 1 టీ స్పూన్ ఆఫ్ బేకింగ్ పౌడర్ ఇంకొక 1/2 టీ స్పూన్ వచ్చేసాము బేకింగ్ సోడా ఇవి వేసుకొని దాంట్లో మళ్ళీ ఇప్పుడు 1 టీ స్పూన్ ఆఫ్ సినిమన్ పౌడర్ వేసుకుందాం అది దాల్చిన చెక్క పొడి ఇదంతా వేసుకొని దీంట్లో నేను కొంచెం నట్మెగ్ని కూడా పౌడర్ చేసి వేసాను అది 1/2 టీ స్పూన్ వస్తుంది 1/2 టీ స్పూన్ వేసుకొని ఇప్పుడు దీన్ని సీవ్ చేసుకొని కిందకి దాన్ని ఏమి ఇప్పుడు మనం సినిమంలో కానీ ఏదన్నా పలుకులు ఉంటావన్నీ ఇక్కడ ఆగిపోతే మెత్తటి ఫైన్ పౌడర్ అంతా మనకి కిందకు వచ్చేస్తుంది సో ఇట్లాగా వేసుకొని దాన్ని కేక్ బ్యాటర్ని కలుపుకుందామండి అందరూ సీజన్లో దొరికేవి ఏదైనా మనం జాగ్రత్తగా మితంగా తీసుకుంటే హెల్త్కి చాలా మంచిదండి సో ఇప్పుడు ఆ జుకీనీని ఇది 1 కప్ ఆఫ్ జుకీనీని కూడా దీంట్లో మన కేక్ బ్యాటర్లో వేసేసుకొని కలిపేసుకుందాం కలిపేసుకుంటే చక్క కలిసిపోతే జుకీనీలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి అది మనకి వెయిట్ లాస్కి చక్కగా హెల్ప్ చేస్తుంది బాగా ఫిల్ అయినట్టు ఉంటుంది అను క్యాలరీస్ కూడా చాలా లెస్ ఉంటాయి కాబట్టి చాలా చక్కగా ఉంటుంది అన్నమాట జుకీనీతో కేక్స్ చేసుకోవచ్చు జుకీనీతో నూడిల్స్ చేసుకోవచ్చు జుకీనీతో చాలా వెరైటీస్ చేసుకోవచ్చు అట్లా పిల్లలకి చేసి పెడితే చాలా మంచిది ఈ మధ్య పిల్లలు బాగా ల్యాప్టాప్లు ఇవి చూస్తాం ఎక్కువైపోయింది కదా అందుకోసం ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఆఫ్ వెనీలా ఎసెన్స్ వేశాను ఇవన్నిటికి ఏంటంటే కళ్ళకి ఏది మంచిది అన్నప్పుడు కళ్ళకు చాలా మంచిది కాబట్టి జుకీనీని కూడా పెట్టుకుంటే మంచిది ఇప్పుడు నేను మన నట్స్ వేసుకుందామండి మీరు దీంట్లో నట్స్గా పంప్కిన్ సీడ్స్ వేసుకోవచ్చు వాటర్ మెలన్ సీడ్స్ వేసుకోవచ్చు సన్ఫ్లవర్ సీడ్స్ ఏవైనా వేసుకోవచ్చు అది అలానే నట్స్ కూడా వేసుకోవచ్చు నట్స్ కూడా మీకు ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాలు వేసేసుకోవచ్చు దీంట్లో సో ఇట్లా నట్స్ వేసుకొని నేను హ్యాండ్ఫుల్ ఆఫ్ నట్స్ వేసుకున్నాను అలా రఫ్గా చాప్ చేసిన ఆల్మండ్స్ అండ్ పిస్తాచియోస్ ఇప్పుడు డస్టింగ్ చేసుకున్న కేక్ బ్యాటర్ టిన్ ఉంటుంది కేక్ టిన్ ఉంటుంది కదా దాంట్లో మన ఈ బ్యాటర్ని వేసేసుకొని మనం నేనైతే ఇసుక మీద పెట్టి చేస్తానండి బాండీలో ఇసుక పోసుకొని దానిపైన కేక్ బ్యాటర్ని పెడుతున్నాను ఓవెన్ ఇంకా ఫిక్స్ చేసుకోలేదు మేము సో ఇట్లా చేసి దీంట్లో చేస్తే ఏమవుతుంది అంటే నాకు చక్కగా కేక్ వస్తుంది ఒక 35 మినిట్స్ to 40 మినిట్స్ పడుతుంది మీడియం ఫ్లేమ్లో పెట్టి చేసుకుంటే టూత్ పిక్ సహాయంతో చూసుకుంటాం మనకు తెలిసిందే కదా కేక్ రెడీ అయిపోయిందండి సో నేను తీసి ఆరిపోయిన తర్వాత అడ్జస్ట్ని సరిగ్గా
అతుకున్న ఎడ్జెస్ ని నైఫ్తో దూరంగా చేసి ఇప్పుడు ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. చూడండి, తన రివర్స్ పార్ట్లో చూస్తే ఎంత చక్కగా వచ్చిందో కేక్ మనకి మాడిపోకుండా ఇసుక మీద. సో నాకు ఇది చాలా నచ్చింది ప్రొసీజర్ అండి. సో ఇట్లా కేక్ వచ్చేసిందండి. ఐ హోప్ యూ ఆల్ లైక్ దిస్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంగ్రీడియంట్స్ లో స్ట్రెంత్ ఇక్కడ ప్రొవైడ్ చేశాను. బాయ్.